హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లాగర్స్. ఈరోజు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఇది జైన్ నగర్ మాతా టెంపుల్ అండి. లాస్ట్ డే వీడియో మీకు అంతా షేర్ చేస్తానండి. ఆ రోజు పూజ ఏ విధంగా అయిందో మొత్తం మీకు తెల్లవారు నుంచి రాత్రి వరకు అంతా వీడియో షేర్ చేస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో. మీకు చూస్తున్నారు కదా, లాస్ట్ డే అండి, ఖాళీ రూపంతో ఉన్నది అమ్మవారు. ఈ అమ్మవారి పూజలు మనకి కరగ్పూర్లోని ప్రతి సంవత్సరం తెస్తారండి. అన్ని ఏరియాల్లోని తెచ్చేసి 9 రోజులు ఉంచేసి చాలా గ్రాండ్గా పూజలు చేస్తారండి. 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల చాలా తగ్గిపోయింది, లేకపోతే చాలా బాగా చేస్తారు. చూస్తున్నారు కదా ఈ మందిరం అంతా ఇలా వస్తుంది. శానిటైజర్ గేట్ కూడా పెట్టారండి, మాస్కులు కూడా ఇస్తున్నారు ఎవరైతే వేసుకోకుండా వెళ్తున్నారో. చాలా బాగా చేశారండి. ఇక్కడ కమిటీ మెంబర్స్ చాలా బాగా పూజలు చేస్తారు. చూస్తున్నారు కదా అమ్మవారిని ఎలా డెకరేట్ చేశారో, చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో చాలా బాగా చేశారు. ఫ్రూట్స్తోని, సారీస్తోని, ఫ్లవర్స్తోని అన్ని రకాల చేశారండి. తెల్లవారు పూజ అయిన తర్వాత ఈ కొంభం పోసారండి అమ్మవారికి. 21 వంటలు చేసి అమ్మవారి కొంభాన్ని పోస్తారండి. చాలా ఇంపార్టెంట్ కదా అమ్మవారి కొంభం పోయడం అనేది. అన్ని రకాల వంటల వెరైటీలతోని కొంభవాన్ని వేశారండి. లాస్ట్ డే కదా అందరూ పసుపు కుంకాలను కూడా ఈ రోజునే ఇస్తారండి. ఈ పూజలో కోయ వేషాలు, పులి వేషాలు అన్నీ ఉంటాయండి. ఇంకా చాలా బాగా ఉండేది, ఇప్పుడు ఈ కరోనా వల్ల చాలా పూజ అనేది కొంచెం సింపుల్ అయిపోయిందండి. ముందు ఇయర్ కంటే ఇయర్ అప్పటికి ట్రై చేశారండి బాగా చేయడానికి. ఈ కొమ్మాన్ని అంతా పోసిన తర్వాత అమ్మవారికి పూజ చేస్తారండి. చాలా జనం వచ్చారండి. ప్రతి సంవత్సరం ఇక్కడ జయనగర్లోని మాతా పూజ లడ్డూలు పంచడం అవన్నీ చేస్తారండి. పూజ చేయడమే కాదు ప్రసాదాలు కూడా చాలా బాగా పంచుతారు అందరికీ. లాస్ట్ డే అందరికి లడ్డూలు కూడా ఇస్తారండి, ఎవరైతే పసుపు కుంకాలను ఇస్తారో వాళ్ళందరికీ. అమ్మవారి పూజలు అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. అన్ని పూజల్లోగా ఈ పూజ అంటే మాకు చాలా బాగుంటుంది, నచ్చుతుంది. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ పూజలు అనేవి చాలా బాగవుతాయండి. చూస్తున్నారు కదా ఐటమ్స్ అంతా, అరిసెలు, కారులు, బూరెలు అన్నీ వేస్తారండి. కజ్జికాయలు, సంపంగి పూలు, సున్నుండలు అన్ని వెరైటీలు అండి. మొత్తం 21 రకాలు నైవేద్యాలని కొంభం పోశారు. తర్వాత అన్నదానాన్ని కూడా చేశారండి ఇక్కడ పేదవాళ్ళందరికీ. చూస్తున్నారు కదా ఖాళీ వేసంలోని అమ్మవారి పూజకి కాళీమాత వేషం వేసి ముందుగా డ్యాన్స్ ఒకటి వేస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మవారి పూజకి. తినొకరు ఇంకొక వేషం వేసుకుని ఉన్నారండి దుర్గామాయలాగా. తెల్లవారు అదంతా షేర్ చేస్తారండి. ఇప్పుడు నైట్ అండి ఇది. అన్నీ ఆ ఏరియా మొత్తం అంతా మంచి మంచి గేట్లతో డెకరేట్ చేశారండి, చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా ఇంతకు ముందైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ స్టేజ్ వేషాలు అన్నీ ఉండేవండి. ఈ కరోనా వల్ల అవన్నీ లేదు. అప్పటికీ వీలైనంత వరకు చాలా బాగా చేశారు. ఇవన్నీ గేట్లు అండి. వేపాకులతో తోరణాలు కట్టారు కదండి అమ్మవారికి, అవన్నీ కట్టారు.
మొత్తం అన్ని ఏరియా ఏరియా అన్ని జగాలోనే వేసారండి, గేట్లన్నీ కట్టారు. కొంతమంది పువ్వులతోనే డెకరేట్ చేస్తారు, కొంతమంది లైట్లతోనే ఇలాగ డెకరేట్ చేస్తారండి. మీకు అంతా క్లియర్గా చూపిస్తున్నామండి, వీలైనంత వరకు అన్ని గేట్లు చూపించాం మీకు. జయనగర్ మొత్తం ఆ ఏరియా మొత్తం ఈ గేట్లతో అలంకరించారండి, చూస్తున్నారు కదా ఫ్లవర్స్తో గట్ట ఎంత బాగా అలంకరించారు. కొంతమంది బెలూన్స్తో కూడా అలంకరించారండి, ఇక్కడ చూసారు కదా చాలా బాగా చేశారు. ఇక్కడ ఇన్నాళ్ళు ఇంతకుముందు కరోనా లేకముందు ఈ గేట్లు కూడా ప్రైజ్లు ఇవ్వడం అవన్నీ చేసేవారండి. చాలా గ్రాండ్గా అయ్యేవి, అదంతా చాలా మిస్ అయ్యాం ఇప్పుడు మేము. రోడ్డు అంతా లైట్లతో నింపిస్తారండి, చూస్తున్నారు కదా. ఇదంతా అయిన తర్వాత ఇక్కడ మందిరం దగ్గరండి ఆతిశబాజీ కాలుస్తారు కదా, అవన్నీ గేట్లతో పెడతారండి. అన్నీ పటాకాలు అనేసి పేలుస్తారండి. వెళ్ళినంత వరకు మీకు అంతా షేర్ చేస్తున్నామండి, ఎవరైనా మిస్ చేసినా ఈ వీడియో ద్వారాగైనా అందరూ చూస్తారు కదా. ఇదంతా కాల్చిన తర్వాత అమ్మవారికి గుడి నుంచి బయటికి తెస్తారండి, మొత్తం ఆ ఏరియా మొత్తం ఊరేగిస్తారు, అందరు మొరాట్లు కూడా వేస్తారండి. మొత్తం ఊరేగించిన తర్వాత అప్పుడు పెద్ద మందిరానికి తీసుకెళ్ళిపోతారండి అక్కడికి. ఇలా అన్ని ఏరియాలోనే తెస్తారండి, ఒక్కొక్క ఏరియాలోనే ప్రతి సంవత్సరం తెచ్చేసి గ్రాండ్గా చేస్తారండి. గుడి ముందే ఇవన్నీ పెట్టారండి, చూస్తే అక్కడ ఎంత వీడైందండి, చాలా జనం వచ్చారు, అంతా గుడి అంతా నిండిపోయి ఉన్నారు. అమ్మవారు బయటికి తీస్తున్నారండి, చూస్తున్నారు కదండి సాలాపూర్ అమ్మవారిని.
అడుక్కడుక్కి అందరం మొరాట్లు వేస్తారండి అక్కడ అందరూ. ముందుగా ఖాళీ వేసం గట్ట వేసుకున్నాను, ముందుగా వస్తున్నారండి. తర్వాత అమ్మవారిని చూస్తున్నారు కదా, వీలైనంత వరకు మా వారు దగ్గర నుంచి తీసారండి మీకు అమ్మవారి దర్శనం చేయిద్దామని. అంతా ఊరేగించేటప్పటికి మనకి 1 o'clock 2 o'clock అయిపోతుందండి. గుడికి వెళ్తేటప్పటికి నైట్ అంతా అందరూ ఉంటారు. తల్లి వచ్చిన వరకు ఉండేసి మొరాట్లు వేసిన తర్వాత అప్పుడు పడుకుంటారండి. మా ఇంటి దగ్గరికి వస్తేటప్పటికి మాకు 1 o'clock అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు తల్లిని చూసి ఏ విధంగా అనిపించిందో మీ కామెంట్లో నాకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.